అన్నిటికంటే నాకు తెలిసి నవ్వించడం ఎంత కష్టమో చాలా వరకు మనం అనుకుంటాం నవ్వించేటప్పుడు కూడా కష్టమే కామెడీ సినిమాలు చేయడం కూడా కష్టమే నాకు తెలిసినంత వరకు బికాజ్ అటు ఇటు వెళ్తే ఆడియన్స్ కి నవ్వు రాదు అండ్ ఏడిపించడం కూడా అంతే కష్టం ఎందుకంటే మన బాధ వాళ్ళకు కూడా ఓకే ఇది జెన్యూన్ బాధ అంటేనే ఎదుటి వాళ్ళకు కూడా ఆ కళ్ళల్లోంచి నీళ్ళు లేకపోతే ఆ కనెక్షన్ అనేది ఉంటుంది సో యా దానికి యాక్టర్ చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ బాధని ఫస్ట్ మీ బాధ చేసుకోవాలి అప్పుడే ఆడియన్స్ వరకు ఆ బాధ చేరుతుంది సో అలా చేసుకోవడానికి పట్టిన సమయం కానీ లేకపోతే సహకరించిన వ్యక్తులు కానీ ఉన్నారా ఇందులో డెఫినెట్గా అండి అంటే ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ సీన్ చేసినప్పుడు ఐ థింక్ నా వల్ల కాలేదు అంటే నేను ఎమోషనల్గా చేస్తూ డైలాగ్ చెప్పాలి ఇంతకుముందు ఎమోషనల్ మోనటైజెస్ చేశాను కానీ అవి కొంచెం కష్టపడ్డాం కానీ బట్ చేశాను 2, 3, 4, 5 టేక్స్లో మోనటైజెస్ చేసినాము బట్ ఎమోషనల్ సీన్ చేస్తూ డైలాగ్ చెప్పడం చాలా కష్టం అనిపించింది అండ్ అది పర్టికులర్గా బాగా రావాలి ఐ హ్యావ్ టు షో ఆల్ ద పెయిన్ అండ్ అది రావట్లేదు ఇట్ టుక్ మీ టైమ్ బట్ ఎవ్రీ వన్ డిఓపి గారు బుచ్చి గారు ఎస్పెషలీ నా బాగా గుర్తు ఆ రోజు యాక్చువల్లీ తిను బాగా చేసింది నేను ఆ రోజు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను ఫస్ట్ నైట్ ఆ రోజు 6 o'clock తర్వాత నైట్ షూట్ అయితే చేసాను నేను పర్ఫామ్ చేయలేదు అంటే ఇంకా రావాలి లేదండి అంటే ఎమోషనల్ సీన్ ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఆ చేయడం కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ స్టిల్ అంత మ్యాచ్ అవ్వాలి అది అవ్వలేకపోయాను ఫస్ట్ డ్యూరింగ్ ఫస్ట్ డే దాని తర్వాత సెకండ్ డే కూడా మనం మళ్ళీ చేద్దాం డోంట్ వరీ నాకైతే లోపల చేయాలనే ఉంటుంది అండ్ డైరెక్ట్గా లేదు బాగానే ఉంది ఫస్ట్ డే పాపం ఆయన ఎక్కడ ప్రెషర్ చేయాలి సరిగ్గా రావట్లేదు ఇప్పుడు అనలా ఫస్ట్ 2 టేక్స్లో ఇలా చేయాలి అంటున్నారు కానీ బట్ నాకే ఎందుకు రావట్లేదు నేనే ఫస్ట్ టైం కాబట్టి రావట్లేదు సెకండ్ డే దెన్ మళ్ళీ కూర్చొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ రెడీ చేద్దాం అన్నప్పుడు మళ్ళీ వీట్ ఇస్ ద హోల్ థింగ్ అండ్ ఐ హోప్ ఇట్ బాగా వచ్చిందనే అనుకుంటున్నాను అంటే అది సినిమాలో చాలా కీ సీన్ అండి ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రాసింది అంటే రాస్తుంటేనే ఇప్పుడు ఎలా చెప్తాడరా బాబు అని నాకు భయం వేసేది ఇప్పుడు ఎలా చెప్తాడు ఈ డైలాగ్ ఏడుస్తాను ఎమోషన్తో కరెక్ట్ కాదు ఇది అని మీకు చెప్తుంటే నాకు గుజ్బంప్స్ వస్తుంది అంటే ఇప్పుడు అంటే అలాంటి ఎమోషన్ సీన్ అంటే అప్పుడు హీరోయిన్ ఆపోజిట్ ఉంటుందండి కానీ అమ్మాయి మామూలుగా అమ్మాయి ఎమోషన్ కన్నా అంటే టైమ్స్ ఉంటుంది ఆ సిచ్యువేషన్లో హీరోది ఎప్పుడు అది యాక్ట్ చేయాలంటే అంటే బేసికలీ వైషు ఐస్ బాగుంటాయి కాబట్టి అండి అవి ఆ ఎమోషన్ చిన్న డైలాగ్ చెప్పినా వర్కౌట్ అయిపోతుంది నాకు భయం వేసింది కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్లో చూసుకుంటే ఎడిటింగ్ యాడ్లో చూసుకుంటే భలే చేసాడే ఇంక అసలు 1 more కూడా ఆడాల్సి రేపు చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే మీకు ట్రైలర్లో ఉంటుందండి అంటే అంటే నాకు తెలిసి ఆయన నాకైతే ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని ప్లేసెస్లో నచ్చాయి చాలా వాళ్ళ బాబు అంటే అందం గురించి మాట్లాడుతూ ఆడపిల్లలు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అంటారు కదా సో యా మరి వీళ్ళ నాన్నగారు ఎన్ని అబద్ధాలు చెప్పారు రియల్గా కదా అంతే కదండి సో యా కృతి వాళ్ళ నాన్నగారు అబద్ధాలు చెప్తే అందరికీ పడుతుంది మటన్ చేసి ఉంటారు.